హలో అండి, అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికైతే ఎగ్ అనమాట బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ టమాటా కట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను, ఒక 3 గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకైతే ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. కడాయి పెట్టుకున్నాను అనమాట, దానిలో కొద్దిగా ఆయిల్ వేసాను, అది ఫుల్గా వేడెక్కాకైతే అందులో ఎగ్స్ వేస్తానమాట. కాస్త దూరం ఉండి అయితే వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి పైకి ఎట్లా తింటుందో. పసుపు ఉప్పు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటేనే దాని టేస్ట్ అండి. హైలో పెట్టి వేపుకుంటే అడుగు అనేది పట్టదు అనమాట ఎగ్స్ అనేవి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. ఇప్పుడైతే ఇటు పెట్టుకుందాం బిర్యానీకి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఘీ వేసుకుంటున్నానండి. ఘీ అంటే అక్క అని అనుకోండి, బిర్యానీస్కి వాటికి లైట్గా ఘీ వేస్తే ఆ టేస్టే వేరండి. మిగతాది ఆయిల్ వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాం కదా, అది మెల్ట్ అయ్యాకైతే ఇదిగోండి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మసాలా దించండి, ఏ ఉంటే అవి అన్నీ లైట్ లైట్గా తీసుకోండి. నేనైతే ఎక్కువగా వేయనమాట. మెయిన్ వేసేది ఏమైనా ఉంది అనేసి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంతే వేస్తాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, గ్రీన్ చిల్లీ, టమాటా ఇవి వేద్దాం. ప్రస్తుతానికైతే ఇది వేడెక్కిపోయాక మసాలా దినుసులు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఉన్న టమాటా వేయాలండి. ఫ్రై అయ్యాక వేసానమాట, అది చక్కగా వేగిన తర్వాత అయితే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. కూడా వేసేసానండి, అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా ఫైనలీ టమాటా పీసెస్ కూడా వేసేసానమాట, ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. ఇదైతే చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది చక్కగా ఫ్రై అయిన తరువాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ అండి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాకైతే గ్యాస్ని అనమాట సిమ్లో పెట్టుకోవాలండి, అదిలో ఉంటే అడుగు పట్టేస్తుంది. కాసేపు అండి వేగనియాలి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కాస్త పచ్చి స్మెల్ పోయింది కదా. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకోవాలండి, చిటికెడు పసుపు. నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే ఒక 2 స్పూన్స్ వేసానమాట. ఇందులో అయితే ఒక చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. కారం మీకు ఎంత టేస్ట్ నచ్చితే అంత వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడైతే నేను భీమ్ ఆల్రెడీ కొలిచిపెట్టి ఉంచుకున్నాను అనమాట, వాష్ చేసేసి అవి వేస్తాను. ఒక గ్లాస్ వేస్తే 1 గ్లాస్ 2 గ్లాస్ వాటర్ వేయాలండి. ఇప్పుడైతే రైస్ వేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే రైస్ అనమాట కడిగేసేసి నా కొలతలో నేను వేసుకున్నానండి. ఇప్పుడైతే దీనికైతే వాటర్ వేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి రైస్ అయితే వేసాను, వాటర్ అయితే వేసానండి. ఇంకా దీంట్లో అయితే నేను ఇంకా ఉప్పు వేయలేదండి, ఇప్పుడైతే ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న పెట్టి ఉన్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవైతే వేసేస్తున్నానండి. ఇప్పుడైతే దీనికి సరిపడ ఉప్పు అయితే నేను వేసుకుంటాను అనమాట. ఉప్పు అయితే మీకు టేస్ట్ తగ్గట్టుగా సరిపడా వేసుకోండి. ఇంకా ఉప్పు వేసేసాం కదా, ఇంకా టేస్ట్ వాటర్ టేస్ట్ చూసుకోండి. ఉప్పు చేసుకొని అయితే విజిల్ అయితే పెట్టేయండి. 2 విజిల్స్ వస్తే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. కిచెన్ ఎలా ఉంది ఒక ఎగ్ బిర్యానీకి, ఇప్పుడంతా క్లియర్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో తీస్తూ ఎగ్ బిర్యానీ చేస్తే ఇందాకలా ఉందన్నమాట, ఇందాక చూసారు కదా ఎలా ఉన్నాం. ఇప్పుడైతే ఫటాఫట్ క్లీన్ అయితే చేస్తానమాట. ఇప్పుడైతే కుక్కర్ అనేది 2 విజిల్స్ రావాలండి, చూసారు కదా నీట్గా అయితే చేస్తానమాట. ఇప్పుడైతే కుక్కర్ 2 విజిల్స్ వస్తే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా టేస్ట్ అయితే చూడాలి, సింపుల్ అండి, ఎక్కువ మసాలా దినుసులు అవేమి వేయకుండా జస్ట్ సింపుల్గా చేసే ఎగ్ బిర్యానీ. ఇంకొక విజిల్ రావాలండి, ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకొక విజిల్ రావాలి, వచ్చేస్తే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ అయినట్టు. పాపతో అన్నీ వండటానికి అన్నం రసం కూర వండటానికి అవడం లేదండి, అందుకే తిన్న రోజులు అనమాట ఇలా బిర్యానీ ఎగ్ బిర్యానీ మా హస్బెండ్ కావాలన్నారు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట, సో అందుకే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసానమాట. చూద్దాం ఎట్లా వస్తుందో, నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తానండి, టేస్ట్గా ఉంటుంది. బట్ చూసే కదా మసాలా అయితే సింపుల్ అండి. సెకండ్ విజిల్ కూడా వచ్చేస్తుంది,
సెకండ్ ఇది కూడా వచ్చింది కాబట్టి ఇవైతే గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను అనమాట. ప్రస్తుతానికి ఎగ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. డైలీ బ్లాగ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మోర్ వీడియోస్ కోసం లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చూసేసానండి ఆల్రెడీ, అందుకే చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే చక్కగా రెండు ఎగ్స్ వేసుకున్నాము, చక్కగా అయితే ఎగ్ బిర్యానీ అయితే లాగిన్ చేస్తా. ఇదే నా లంచ్ అండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ బ్లాగ్స్ మిస్ అవ్వద్దు అసలుకి.